श्री रघुनंदन राव शासन सभ्यु दुबाक निर्णय नि राष्ट्र मतलब प्रधानमंत्री दिष्टि बोमल दग्धमेंटे पोलीसोलू दगर बंदोबस्त इच्छी प्रधानमंत्री दिष्टि बोमल दग्धम चप्पन उदय नीचे इरव सारे डीजीपी गार फोन डीजीपी गार फोन अटेंड कर सैबराबाद सीपी गार फोन मल्ल फोन नैन उदय 11:40 की दुबाक मुनपालिटी पैध चेरवापूर रामलूर विग्रह प्रतिष्ठापन कार्यक्रम के अधिकारिक एंतूड स्थाक नारसिंग सीए ग नेतृत्व में पोलूक शासन सभ्युन का ना विधु आटंकपरता नि जनगाम संघटन जरूरी जनगाम वेत तपड़ अभिप्राय तो प्रिवेटिव अरेस्ट पेरीट यह रकम इबरी तेलंगा सामजन आलोचं मुख्यमंत्री गारी नचते निम मुख्यमंत्री गारी नचक इंकोक निम डीजीपी महेन्द्र रेड्डी गारिनी सूट अड़ा चंद्रशेखर राव गारी दिष्टि बोम्म दग्धम चेस्ते इंडियन पीनल कोड केसुलु चेसिन महेन्द्र रेड्डी गारु अदे इंडियन पीनल कोड प्रधानमंत्री दिष्टि बोम्मनी दग्धम चेस्तुंदे पोलीसुलु दग्गर उंडि दिष्टि बोम्मनी एट्ला दग्धम चेयोचो समाधानं चेप्पाली साक्षात्तु होम मंत्री दग्गर उंडि दिष्टि बोम्म दग्धम चेस्तामंटे नीलांटि महेन्द्र रेड्डी लांटि आफीसर् ऐपीएल लो पक्कन सल्यूट कोट्टि प्रधानमंत्री दिष्टि बोम्म दग्धम चेस्ता उंटे इंत दुर्मार्गमैन इंत तप्पुडु विधानं राष्ट्र चरत्र अंत आंध्र उद्यम जो स्पूर तो पनचे इंडियन पीनल को गौरव इनको डीजीपी गार इंडियन पीनल को टीआरएस पीनल को मार्च कड़ता डीजीपी गार ना सूचन चयदल कमां कंट्रोल ओपन चुनाव गौरव मुख्यमंत्री चंद्रशेखर राव गारीस यूनिफाम मारस्त काकी यूनिफाम बागे मोल की पिंक यूनिफाम पिंक बूटी ఒక ఆర్డినెన్స్ తీసుకొస్తే బాగుంటదేమో ఆలోచించారు మహేందర్ రెడ్డి గారు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఒక కానూను ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఒక కానూను ఈ రోజు దాకా బండి సంజయ్ గారి మీద నల్లగొండలో దాడి జరిగినట్టు నుంచి ఈ రోజు దాకా నేను ఒక 20 సార్లు ఫోన్ చేసి ఉంటా డీజీపీ గారి నంబర్కి గవర్నమెంట్ నంబర్కి ఫోన్ చేస్తున్నా అది మహేందర్ రెడ్డి గారి వ్యక్తిగతమైనటువంటి నంబర్ కాదు మహేందర్ రెడ్డి గారు బాగా బిజీగా ఉంటారు వారు ఫోన్ ఎత్తట్లేదని ఎస్ఎంఎస్ కూడా పెట్టినాం సర్ దిస్ ఇస్ రఘునందన్ రావు ఎమ్మెల్యే దుబ్బాక కైండ్లీ రెస్పాండ్ అని రెండు నెలల నుంచి ఏలడ దాకా డీజీపీ గారికి ఒక ఎమ్మెల్యేతో మాట్లాడడానికి టైం ఉండదు మీ ఇబ్బంది ఏందని అడగడానికి టైం ఉండదు ఎంతసేపు అధికార పార్టీ తోటి బీజేపీని ఎట్లా బంధనం చేయించాలి రేపు రిటైర్ అయిన తర్వాత సలహాదారో లేకపోతే ఎమ్మెల్సీ ఓ రాజ్యసభను ఎట్లా తీసుకోవాలనేటువంటి యావదప్ప ఇంకొకటి లేదు మీకు ఐఏఎస్లు ఐపీఎస్లు ఈ రాష్ట్రం లోపల దిగజారుడు రాజకీయాలకు పాల్పడతా ఉన్నారు అధికారం కోసం రాజకీయ పదవుల కోసం మీరు తప్పు చేస్తా ఉన్నారు మహేందర్ రెడ్డి గారు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క బాధ్యత మాదే భద్రతా మాదే అనేటువంటి మీ రింగ్ టోన్ మీద మీకు విశ్వాసం ఉంటే నిజంగా మీరు ఐపీఎస్ అధికారి అయ్యి ఉంటే వెంటనే నాకు రెస్పాండ్ కావాలని చెప్పి కోరుతా ఉన్నాను ఒక కర్టసీ కన్నా ఒక ఎమ్మెల్యే ఫోన్ చేస్తే కాల్ ఎత్తాలనేటువంటి కనీస సామాజిక బాధ్యత మీద మీరు లేకుంటే మీరు డీజీపీగా ఉండడానికి అర్హుల అనర్హుల అనేది మీరు ఆలోచించాలి తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలి ఎమ్మెల్యేలు ఎంపీలు నిల్చొని ప్రధానమంత్రి దిష్టి బొమ్మ దగ్ధం చేస్తుంటే హోమ్ మంత్రి సాక్షాత్తు దగ్గర ఉండి దిష్టి బొమ్మ దగ్ధం చేస్తుంటే ఏ పీనల్ కోడ్ ప్రకారం వల్ల నదిలేశిరో చెప్పాలి మేము మా నియోజకవర్గానికి పోతా ఉంటే ఎన్నికైనటువంటి పబ్లిక్ సర్వెంట్స్ మేము ఒక గుడి కార్యక్రమానికి పోతా ఉంటే మీ సార్ చెప్తాడు కదా నన్ను మించిన హిందూ ఎవడరా అని అడుగుతాడు కదా ముఖ్యమంత్రి గారు మరి ఇయాల హిందూల కార్యక్రమం రాములోరి విగ్రహ ప్రతిష్ఠాపన దుబ్బాకలో చేరువాపూర్లో 11:40 వేద మంత్రాలతోటి నిర్ణయించినటువంటి ముహూర్తాన్ని నన్ను ఒక పబ్లిక్ సర్వెంట్ గా ఉన్న నన్ను ఆబ్జెక్ట్ చేస్తూ మీ పోలీసులు ఆపుతున్నారు ఈ విషయం మీ దృష్టి కమ్యూనికేట్ చేద్దామంటే మీరు ఫోన్లు ఎత్తారు పోయిన జనగామలో ఏం జరిగింది రాత్రి పోయి మీ అమీన్ సాబ్ దవాఖాన్లు ఉన్నోళ్ళని కొట్టిండు దవాఖాన్లో వాళ్ళంతా వాళ్ళు షరీక్ కాలేదు దవాఖాన్లో ఎవరు షరీక్ చేసుకుంటారు ఆ హాస్పిటల్ సూపరింటెండెంట్ షరీక్ చేసుకుంటాడు ఇది కూడా మీ అమీన్ సాబ్కు తెలియకపోతే ఎట్లా నువ్వు ఎట్లా జాయిన్ చేసుకున్నారు అని చెప్పి డాక్టర్ సూపరింటెండెంట్ గారిని బెదిరిస్తారు జనగామ హాస్పిటల్లో ఉంటే రేపు ముఖ్యమంత్రి వస్తుంది కాబట్టి ఇబ్బంది అవుతుందని రాత్రి రాత్రి జనగామ హాస్పిటల్కి వెళ్ళి బీజేపీ నాయకుల్ని కార్యకర్తల్ని తీసుకొచ్చి ఉస్మానియా దవాఖాన్లో వారేస్తారు ఎందుకైనా మీరున్నది డీజీపీ గారు ఇదేనా భద్రత బాధ్యత ఓన్లీ టీఆర్ఎస్ వాళ్ళకి భద్రత కోసమే ముఖ్యమంత్రి గారికి భద్రత కోసమే మీరున్నారా ఇతర ఎమ్మెల్యేలకు హక్కులు లేవు ఈ దేశ ప్రధానమంత్రికి హక్కులు లేవా డీజీపీ గారు మీకు నిజంగా మానవత్వం ఉంటే లేదా మీకు మానవత్వం లేదు నేను పోలీసుని డ్యూటీ చేస్తా అంటే ఏ ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం కేసీఆర్ దిష్టి బొమ్మ దగ్ధం చేసే కేసులు నమోదు చేసినవో అదే ఇండియన్ పీనల్ కోడ్ ఒకసారి చదువుకొని ప్రధానమంత్రి దిష్టి బొమ్మ దగ్ధం చేసినటువంటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రుల మీద కేసులు చేయాలి లేకపోతే చాత కాకపోతే సార్ నాకు చాత కాదు నేను పదవికి బానిసను పదవికి లాలస ఉంది నాకు రేపు రిటైర్ అయిన తర్వాత కేసీఆర్ నాకు రాజ్యసభ ఇస్తారని మాట ఇచ్చిండు కాబట్టి బీజేపీ వాళ్ళని కొట్టడమే నా లక్ష్యం అనుకుంటే అదే చెప్పు మీడియా ముందుకు వచ్చి నేను చెప్పినంత కుల్లంకుల్లా చెప్పు
అట్లా చెప్పి ధైర్యం అని ఉండాలి. పోలీసు వారు కదా, చుట్టూ 100 మంది పోలీసు వాళ్ళని పెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టి ధైర్యంగా చెప్పు. తెలంగాణ సమాజాన్ని ఆలోచించమని నేను అడుగుతున్నా. కేసీఆర్ గారు మొన్న ఏదో చెప్పారు కదా, దేశ యువత ఆలోచించాలని. నేను ఇవాళ అడుగుతున్నా తెలంగాణ యువతని ఆలోచించునని. ఇట్లాంటి పిచ్చి పనులు చేస్తారు కాబట్టి ఐఏఎస్లు ఐపీఎస్లు తమకున్నటువంటి డ్యూటీ గైడ్ లైన్స్ ని మార్చి పనిచేస్తారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఐఏఎస్ ఐపీఎస్ల విధి విధానాలలో బదిలీలలో డిఓపిటి నిబంధనలలో రూల్స్ చేంజ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. ప్రజలారా, మీరు ఒకసారి ఆలోచించుర్రి. ఒక కలెక్టర్ కాళ్ళు మొక్కితే ఎమ్మెల్సీ అవుతాడు, ఒక డీజీపీ బీజేపీలను కొట్టి కేసులు పెడితే బొక్కలేస్తే మాకున్నటువంటి హక్కుల్ని కాలరాస్తే ఆ డీజీపీకి రేపు రాజ్యసభ వస్తుందంట. ఆయన వచ్చే రేపు రాజ్యసభ అనేటువంటి పదవికి లాలసపడి వాళ్ళతో కాంప్రమైజ్ అయి తప్పుడు పాలిటిక్స్ చేస్తున్నాడు మహేందర్ రెడ్డి గారు. కేసు పెడతావా మహేందర్ రెడ్డి గారు, పెట్టు. పాత కేసులు తిరగదోడతావా, తిరగదోడు. నీకు వచ్చిందే కది కదా బెదిరించుడు, బ్లాక్ మెయిల్ చేసుడు, ఇంకోటి చేసుడే కదా నీకు చేతనైతే. నిజంగా నీకు ఐపీసీ మీద నమ్మకం ఉంటే నేను అడిగిన ప్రశ్నలకు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి జవాబు చెప్పు. కేసీఆర్ దిష్టిబొమ్మ కనబెడితే ఈ రాష్ట్రంలో ఎన్ని ఎఫ్ఐఆర్లు చేసినావో చెప్పు. నువ్వు నిజాయితీపరుడైనటువంటి ఆఫీసర్ అయితే నా ప్రశ్నలకు సమాధానం చెప్పు. లేదు, నాకు నిజాయితీ లేదు, నాకు నా కొల్వే ముఖ్యం, నేను నా సంపాదనే ముఖ్యం, నేను గిట్లే పనిచేస్తా అంటే గదనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి. డీజీపీ గారు, తీసేస్తావా గన్మెన్లని? నేనే ఇచ్చేస్తా, తీసుకపో. రద్దు చేస్తావా నాకున్న తుపాకీ లైసెన్స్? రద్దు చేసుకో. ఏం చేతనైతే నీతోటి? ఇంకో 2 కేసులు పెట్టిస్తావా నర్సింగ్ సీఐకి చెప్పి? పెట్టి, ఇంతకంటే ఎక్కువ నీకు చేత కాదు. కానీ గుర్తుపెట్టుకో, భూమి గుండ్రంగా ఉంటుంది డీజీపీ. ఇవాళ కాకపోతే ఇంకా 2 ఏళ్లకైనా అధికారంలోకి వచ్చినాక నీ లెక్కలన్నీ తెలుస్తాం, నీ ఆస్తుల లెక్కలు తెస్తాం, నీ యూనిఫామ్ లెక్కలు తెస్తాం, నువ్వు స్టార్లు అక్రమంగా పెట్టిన స్టార్ల లెక్కలు కూడా తీసుకొస్తాం. ఎవరెవరిని ఎట్లెట్లా అక్రమంగా బదిలీ చేసి సతాయిస్తున్నావో మొత్తం నీ చరిత్రకు సంబంధించి మేము కూడా మాట్లాడదలుచుకున్నాం. ఇట్ షుడ్ బి ఓపెన్ ఫర్ ద పబ్లిక్ అని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే నువ్వు పబ్లిక్ సర్వెంటే, నేను పబ్లిక్ సర్వెంటే. నీకు చేతనైతే నాతో చర్చకు రా, నువ్వు చేసిన తప్పుల మీద నేను చర్చ పెడతా. నీకు నచ్చిన టీవీని తెచ్చుకో, నీకు నచ్చిన పేపర్ని తెచ్చుకో, నీ తప్పులన్నీ బహిరంగంగా చర్చ జరగాలని నేను ఈ పౌర సమాజానికి విజ్ఞప్తి చేస్తాను.